హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాస్ కా తెలుగు టమాటా కచ్చపుతోటి రాగి పాత్రలను చాలా బాగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఇది ఏ విధంగా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఈ టమాటా కచ్చప్పు డేట్ అయిపోయిందండి ఇలా పడేసేటువంటి టమాటా కచ్చెప్ తోటి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రాగి పాత్రలు ఎంత అయిపోయినాయో ఇంత నల్లగంటి రాగి పాత్రలను చాలా బాగా క్లీన్ చేస్తుందండి ఈ టమాటా కచ్చప్పు ఇక్కడ చూడండి రాగి ప్లేట్ కానీ చెంబు కానీ పంచపాత్ర కానీ ఎంత నల్లగా ఉన్నాయో చూడండి ఏ విధంగా నల్లగా ఉన్నాయో ఇంత నల్లగైపు వాటిల్ని చాలా బాగా క్లీన్ చేస్తుందండి ఇది ఇది ఏ విధంగా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇలా టమాటా కచ్చేపుని తీసుకొని ఒక ప్లేట్లో కొంచెం టమాటా వేసేసుకొని చేత్తోటి ఈ మనం క్లీన్ చేసే పాత్రలకి చేత్తో అప్లై చేసుకోవాలండి ఈ రాగి ప్లేట్కి అడుగు భాగాన అంచున లోపల వైపు ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ పంచపాత్రకి ఈ రాగి చొంబుకి కూడా ఇదే విధంగా అప్లై చేసేసుకోవాలి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఏవిడ నచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకా వీటిని క్లీన్ చేయలేదు ఇందాక ఏ విధంగా ఉందో ప్లేటు ఇప్పుడు ఏ విధంగా ఉందో మీకే అర్థమవుతుంది కదా ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం సాల్టు డిష్ వాష్ కొంచెం వేసుకోవాలండి ఏ డిష్ వాష్ అయినా పర్వాలేదు లేదంటే సరుపన్నా వేసుకోవచ్చు ఈ రెండింటినీ కలుపుకుంటూ ఈ స్కబ్బర్ తోటి ఈ విధంగా ప్లేట్ని క్లీన్ చేస్తున్నాను చూడండి ఇందాకున్న ఉన్న ప్లేట్కి ఇప్పుడున్న ప్లేట్కి తేడా మీరే గమనిస్తున్నారు కదా ఈ రాగి ప్లేటు ఎంత షైనింగ్గా కనిపిస్తుందో ఒకసారి చూడండి మీరే ఇలాగ అన్ని పాత్రల్ని ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలి దీంట్లో నేను వాటర్ కూడా కలపలేదండి ఓన్లీ సాల్ట్ డిష్ వాష్ మాత్రమే కలిపాను చూస్తున్నారు కదా ఇందాకున్న ప్లేట్కి ఇప్పుడున్న ప్లేట్కి తేడా ఇలా పంచపాత్ర కూడా బాగా షైనింగ్ కనిపిస్తుంది చూడండి ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ రాగి చెంబు లోపల మాత్రమే కొంచెం నలుపుగా ఉందండి ఇట టమాటక చెప్పు అయిపోయింది అది వేసి కొంచెం నానబెట్టినట్టయితే ఆ నలుపు కూడా పోయేదేమో అది కొంచమే నలుపు ఉందండి మిగతా అన్ని రాయి పాత్రలు ఎంత క్లీన్ అయిపోయినాయో మీరు ఒకసారి చూడండి రుద్దేటప్పుడే ఎంత షైనింగ్గా వస్తుందో చూడండి చెమ్ము కూడా ఏ విధంగా మారిపోయింది అసలు ఇలా అన్నిటినీ క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ తోటి వీటిని ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి ఇలా వాటర్లో క్లీన్ చేసినప్పుడు చూడండి ఈ రాగి ప్లేటు ఎంత బాగా షైనింగ్ కనిపిస్తుందో స్టార్టింగ్లో చూడండి ఈ రాగి ప్లేట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో కొత్త దానిలాగా ఏ విధంగా మెరిసిపోతుంది మీరే చూస్తున్నారు కదా డేట్ అయిపోయి పనికిరాదని పడేసినటువంటి టమాటా తోటి ఈ రాగి పాత్రని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి ఈ రాగి పాత్రలే కాకుండా ఇతర పాత్రలను కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఏ విధంగా క్లీన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ విధంగా అన్ని పాత్రలు వాటర్లో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మెత్తటి క్లాత్ తోటి వీటిల్ని విధంగా తుడిచేసేసుకోవాలి వీటి మీద వాటర్ ఉంది అనుకోండి నల్ల మచ్చల్లా కనబడుతుంది అందుకని తప్పనిసరిగా ఈ విధంగా తుడిచేసుకోవాలి స్టార్టింగ్లో ఈ పంచపాత్ర కానీ రాగి చుమ్ము కానీ ప్లేట్ కానీ చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో ఇప్పుడు చూడండి ఏ విధంగా ఇవి కలర్గా మారిపోయినాయో కొత్త దానిలో ఏ విధంగా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఈ టమాటా కచ్చప్ తోటి ఈ విధంగా రాగి పాత్రలను మనం ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ